వ్యక్తిగతంగా మాకేమైనా ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు ఎవరు ఒకటి భావించలేదు. సూర్యుడు తూర్పును ఉదయించేటువంటి సూర్యుడు పాడమర ఉదయించినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రి అయితే తిరుగుతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు దత్తపుత్రుడు అవసరంలా, నాకు ఉత్తిపుత్రుడు అవసరంలా, నాకు బీజేపీ చెల్లమ్మ బీజేపీ వదినమ్మ అవసరంలా, కాంగ్రెస్ చెల్లమ్మ అవసరం అని చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన నడిచేటువంటి దారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే పోటీ చేస్తుంది. ఆయన పైన ఉన్నటువంటి దేవుని నమ్మాడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను నమ్మాడు. ఆయన ఒకటే చెబుతున్నాడు, నాకు నేను కనుక నీకు మంచి చేశానని చెప్పి భావిస్తే నాకు ఓటయింది, నేను మంచి చేయలేదని కనుక మీరు భావిస్తే నాకు ఓటయ్యొద్దు అని చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు చేశాడు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉండి కూడా నా 14 సంవత్సరాల పాలన చూసి నేను మీకు మంచి చేశానని, నేను ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నానని చెప్పి కనుక భావిస్తే ఓటేమని చెప్పి అడగగలుగుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి సైకో, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర నాశనం చేశాడు, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు కాబట్టి నాకోటేమంటాడు. నువ్వు నాశనం చేసావు, నువ్వు పనికిరాని వెదవు అని నీకు 23 సీట్లు ఇచ్చి నేను ఇంట్లో కూర్చోబెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ కలుపుకొని బూతుల పురాణం పెట్టి తిట్టి సైకో అంటాడు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడంటాడు. ఏం నాశనం చేశాడంటే అమరావతి కట్టలేదు అంటాడు. అమరావతి రాజధాని ఒక రాజధాని నిర్మించలేని వ్యక్తి 3 రాజధానులు నిర్మిస్తారని అడుగుతాడు. నేను ఒకటే స్పష్టంగా అడుగుతున్నాను, చంద్రబాబు కావచ్చు రాజధాని గురించి మాట్లాడేవాళ్ళు, హైదరాబాద్ని ఎవరు నిర్మించారు? ఎన్టీ రామారావా, రాజశేఖర రెడ్డి గారా, కేసీఆరా, లేక అంతకుముందు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, రోసే గారా, లేకపోతే మరి చెన్నారెడ్డి గారా, జనార్దన్ రెడ్డి గారా, విజయభాస్కర్ రెడ్డి, అంజయ్ గారా, పివి నరసింహారు, ఎవరు నిర్మించాడు హైదరాబాద్ని? బెంగళూరు నగరం నిర్మించారు, తమిళనాడు కరుణానిధి నిర్మించాడా, జయలలిత నిర్మించిందా, లేక అంతకుముందు ఎంజీఆర్ నిర్మించాడా, లేకపోతే బెంగళూరు నగరం నిర్మించాడు, ఢిల్లీని ఎవరు నిర్మించాడు? అవన్నీ కూడా 400 సంవత్సరాల నుంచి హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, లేకపోతే మద్రాస్ కావచ్చు, కలకత్తా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, 400 సంవత్సరాల కిందట అవి రాజధానులుగా మహాపట్టణాలుగా ఇవి వెలిసినాయి. ఎప్పుడో మనకు స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ పెద్ద పెద్ద మెగా సిటీలు. ఆంధ్రప్రదేశ్ అంతా 7 కోట్ల మంది జనం ఉన్నప్పుడు హైదరాబాద్లో 70 లక్షల మంది జనం ఉండేవారు. తమిళనాడు 9 కోట్ల మంది జనం ఉన్నప్పుడు 1 కోటి మంది మద్రాసులో ఉండేవారు. ఎప్పుడు మనం పుట్టకముందు, మన పూర్వీకులు పుట్టకముందు ఈ సొల్లు చంద్రబాబు వచ్చి రాజధాని నిర్మిస్తానంటాడు, హైదరాబాద్ బెంగళూరు లాగా నిర్మిస్తాడు. ఎక్కడైనా మద్రాసు చూసుకోండి, బెంగళూరు చూసుకోండి, హైదరాబాద్ చూసుకోండి, లేకపోతే ఢిల్లీ చూసుకోండి, బాంబే చూసుకోండి, ఏ మహానగరంలో అయినా రాజధాని అంటే ఒక అసెంబ్లీ ఉంటుంది, ప్రభుత్వం కట్టేది, ఒక సెక్రటరేట్ ఉంటుంది, ఒక కోర్టు ఉంటుంది, ఆఫీసుకు కావాల్సినటువంటి బిల్డింగులు ఉంటాయి. ఇవన్నీ కూడా 150 ఎకరాలు కూడా ఉండవు ఎక్కడ ఏ నగరంలో కూడా. ఈయన 33 వేల ఎకరాలు తీసేసుకుని రైతుల దగ్గర రాజధాని నిర్మిస్తా హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్లో అవన్నీ 99% ప్రైవేట్ వాళ్ళు కట్టుకున్నటువంటి ప్రైవేట్ హాస్టల్లు, మద్రాసు అయినా అంతే, బెంగళూరు అయినా అంతే. ఇక్కడ మొత్తం 33 వేల ఎకరాలు ఈడు తీసేసుకుని మేము కట్టిస్తా, రాజధాని మేము కట్టిస్తా, ఇవన్నీ పెట్టలు గారు చెప్పినట్టు చెబుతున్నాడు. డాక్టర్ బాబు జయవర్ధన్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ, పూలే గారు వీళ్ళు చూపించినటువంటి దారి గ్రామ స్వరాజ్యం కావాలి, గ్రామంలోనే సెక్రటరీ ఉండాలి, గ్రామంలోనే పనిచేసేటువంటి అధికారులు ఉండాలి, గ్రామంలోనే ప్రజలకు కావాల్సింది బయటకు వెళ్లకుండా గ్రామంలోనే అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పి వాళ్ళు కళ్ళు కన్నటువంటి భారతదేశం. ఈరోజు గొడవల్లేరు పట్టణంలో మొన్న సచివాలయం ఓపెన్ చేశాం, ఈరోజు సచివాలయాన్ని ఓపెన్ చేస్తున్నాం, 45 లక్షల రూపాయలు పెట్టి 2 సచివాలయాలు 290 లక్షలని, దాంతో ఫర్నిచర్ అయితే 20 లక్షల 1 కోటి 10 లక్షల రూపాయలు పెట్టి ఈ గ్రామంలో 2 సచివాలయాలు కట్టాము, 20 మంది ఎంప్లాయీస్ దాంట్లో
ఉన్నారు. అంటే 20 మంది ఎంప్లాయీస్ని పెట్టి ఈ గ్రామాన్ని 2 ఎకరాలకు 2 సచివాలయాలు పెట్టి ప్రజలకి కావలసినటువంటి కార్యక్రమాలను చేయటానికి ఇక్కడ 50 మంది వాలంటీర్లను పెట్టి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వాలంటీర్ సిస్టమ్, ఇక్కడ పనిచేసేటువంటి అధికారులు, 2 సచివాలయాలు పెట్టి ఇక్కడ ప్రజలకు ఏ కార్యక్రమం కావాలన్నా మీ ద్వారా ప్రభుత్వానికి చేరవేసి ప్రభుత్వం మీకు పంపిస్తే మీ ద్వారా మళ్ళీ ప్రజలకు పంపించేటువంటి వ్యవస్థను క్రియేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గొప్పాడ. గ్రాఫిక్స్ పెట్టి దొంగ నాటకాలు ఆడి దొంగలాగా 5 సంవత్సరాలు 33 వేల ఎకరాలు చూసి రాజధాని కడతా రాజధాని కడతా ఈ భారతదేశంలో రాజధాని కట్టినాడు ఎవరన్నా ఉంటే అక్కడ చూపించమనండి. ఒక్కనే రాజధాని కడతాం అనేది సాధ్యం కాదు. వైజాగ్ 5 లక్షల మంది జనాభా ఉన్నారు, 7 నియోజకవర్గాలు, పోర్టు ఉంది, అన్ని రకాలైన హంగులు ఉన్నాయి. అక్కడ కనుక ఒక 100-150 ఎకరాల్లో రాజధానికి కావాల్సినటువంటి సెక్రటరేట్ సచివాలయం కోర్టు బిల్డింగ్లో పెట్టుకుంటే అది ఒక మహానగరంగా ఈ రోజు కాకపోయినా 100 ఏళ్ళకైనా సరే అయ్యి తీరుతుంది. ఎందుకంటే కలకత్తా వాడరే ఉంది, మద్రాసు వాడరే ఉంది, బాంబే వాడరే ఉంది, వాటిని బ్రేక్ చేసుకునే వర్తక వాణిజ్య వ్యాపారాలకి రాజధానిగా, ఆర్థిక రాజధానిగా, శాసన రాజధానిగా అన్ని రకాలుగానే దాన్ని కనుక మనం పెట్టుకున్నట్లయితే ఈ ఖర్చు 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పోతుంది. దాని ద్వారా ఈ రాష్ట్రానికి సంపద వస్తుంది, దాని ద్వారా ఇంకా పేద ప్రజలకు ఇంకా మంచి అయినటువంటి మేలు చేయవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించి వైజాగ్ పెట్టుకుందామని చెప్తే ఈ పనికిరానటువంటి ఈ అల్లిమర్స్ జబ్బు వచ్చి తలకై బుర్ర పనిచేయనటువంటి వగవలంతా కలిసి కోర్టు స్టేలు తీసుకొచ్చి నువ్వు ఇక్కడే రాజధాని కట్టు అంటాడు. ఏంటి పొలాల్లో రాజధాని కట్టేది? రాజధాని రైతులు త్యాగాలు చేశారు అంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి గొడవల్లో ఎకరం ఎంత ఉంటుంది? 5 లక్షలు ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది, 25-30 లక్షలు ఉంటుంది. మనం కూడా ఇచ్చేద్దాం 33 వేల ఎకరాలు. చంద్రబాబు నాయుడు చెబుతాడు దానంతటికి అదే అభివృద్ధి చెందుద్దంట, ఈయనంట దానికి ఒక స్కీమ్ పెట్టేదంట, ఆ ల్యాండ్ వాల్యూలు పెరిగిపోతే దానంతటికి అదే అవే అమ్మేసి అదే కట్టేయచ్చు అంట. మేము కూడా ఇచ్చేస్తాం, మా మండలంలో ఒక మండలం ఇచ్చేస్తాం. మనకు కూడా 5 ఎకరాలు 5 లక్షలు పెట్టి పొలం ఇస్తే 1,250 గజాలు ఇస్తాడు, గజం 1,00,000 రూపాయలు కమ్మితే మనకు కూడా 1,250 కోట్లు అవుతుంది. రారా బాబు నువ్వు వచ్చి మా గొడవల గారి మండలం కూడా తీసుకెళ్ళిపో, కట్టే ఇక్కడ రాజధాని 2,00,000 కోట్ల రూపాయలు కావాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ రాజధాని పెట్టుకుంటే అక్కడ సంపద వస్తే ఆ సంపద ఇంకా ప్రజలకు ఖర్చు పెట్టవచ్చు అని చెప్పి 2,50,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు 120 సార్లు బటన్లోకి. అదే దుర్మార్గుడు అయితే ఏం చేసేవాడు తెలుసా? 1,000 సార్లు నొక్కేవాడు బటన్, 2,57,000 కోట్లు రాజధాని రైతుల అకౌంట్లో వేసేవాడు, 33,000 మంది అకౌంట్లకు వెళ్ళిపోయాయి. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది అకౌంట్లకి జగన్మోహన్ రెడ్డి గారు 2,57,000 కోట్ల రూపాయలు పంపిస్తే ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఇదే బీజేపీ, అక్కడ ఉన్నటువంటి 33,000 మంది చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులకి బటన్ నొక్కి ఈ డబ్బులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకు ఆస్తులు 1,00,000 కోట్ల రూపాయలు పెంచుకోవడానికి అవకాశం కల్పించాడు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు ఆఫర్ అంట, ఈ కంటిన్యూ చేస్తావంట, మరి నువ్వేం తీరు ఆయన చూసేసి అంటే ఈయన సంపద సృష్టిస్తావంట. ఈయన సినిమాను సంపద సృష్టిస్తాడు, సంపద సృష్టించి ఇస్తావంట, జగన్మోహన్ రెడ్డి గారిని అప్పు చేసిస్తున్నాడంట, జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టిస్తాం రాదంట. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక బిజినెస్ మ్యాన్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కన్నా ఒక బిజినెస్ మ్యాన్. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా అయినా ప్రభుత్వపరంగా అయినా ఈ రాష్ట్రానికి ఎలా సంపద సృష్టించాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని ఏపీ తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ ఏం వ్యాపారాలు చేశాడు సంపద సృష్టిస్తాకి? తన చంద్రబాబు అంటే కనీసం దొంగలు తగిలి పెట్టి ఆ డబ్బు ఈ డిప్పు ఆ డబ్బు ఈ డబ్బు 1,00,000 కోట్లు వేసి ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఈయన ఎలా సంపద చూస్తాడు? 25 సీట్లు తీసుకుని దాంట్లో 2, 3, 4, 5 గెలుస్తాడు. కాబట్టి ప్రజలకి ఎవరైతే మంచి చేస్తున్నారో ఆ వ్యక్తికి మనందరం మద్దతు తెలపాల్సిన అవసరం, సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం 100%. మీరు ధైర్యంగా మీ మనసులో ఎవరైతే ఈ రాష్ట్రానికి మేలు చేయగలరని భావిస్తారో వాళ్ళకి మీరు మద్దతు తెలపాలి,
వాళ్ళ గెలుపుకి మీరందరూ కూడా కృషి చేయాలి. మిమ్మల్ని ఎవరు కూడా టచ్ చేయలేడు. సూర్యుడు తూర్పును ఉదయించకుండా పడమరనైనా ఉదయిస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలో ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి పొలిటీషియన్స్కి ఎవరికి లేవు. చంద్రబాబు నాయుడు నాకు తెలిసి ఏడుతో ఉంటాడు. రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే పోయేది, ఆయన అయితే ఎట్టగొట్ట మేనేజ్ చేసేవాళ్ళం, ఆయన చచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మనం ఏమీ చేయలేకపోతాను, ఎంత సిద్ధం అని ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. మమ్మల్ని 175 మందిలో 70 మందిని మార్చేశాడు. ఇప్పటికి ఎవరన్నా తీసేస్తున్నాడు, ఎవరన్నా పెడుతున్నాడు. కులాలు మతాలు సమీకరణ, బీసీలకి పెద్ద పేట వేయాలి, బీసీలకి ఎక్కువ మంది శాసనసభ్యులుగా రావాలి, ఎంపీలుగా రావాలి, రాజ్యసభల్లోకి రావాలి, అన్ని పదవులన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి కులాల నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని చెప్పి ఆయన వెనక ముందు చూసుకోకుండా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన సిద్ధం అని చెప్పి 99% మార్పులు చేర్పులు కంప్లీట్ చేశాడు. అదేవిధంగా ఎన్నికలకు అన్ని రకాలుగానే సిద్ధమయ్యారు. సభలు పెట్టుకున్నాడు 3 సభలు. సిద్ధం అని చెప్తే పక్కన మేము సిద్ధమని చంద్రబాబు బొమ్మేసి ఇటు పక్క పెట్టారు. మా సిద్ధానికి ఇటు పక్కన పవన్ కళ్యాణ్ బొమ్మేసి చెప్దామని పెట్టారు. మేము చూసా ఏం సిద్ధమవుతాం, ఎవరికి ఇస్తారు సీటు, ఇద్దరికి ఇస్తారు, ఇద్దరు పోటీ చేస్తారు, ఇద్దరు అలయన్స్ కదా అనుకుంటే అడగదు ఎలా జన అడగండి వెళ్ళి గురువాళ్ళు ఎవరు పోటీ చేస్తాడని చేయలే చెబుతారు ఇద్దరు. మేము అంటే మేమే అని మళ్ళీ బయటకు చెబితే పెద్ద గొడవ అయిపోద్ది. ఎవరు మీరు సిద్ధం అంటే సిద్ధమవడం యుద్ధం అవడం అంటే ఏమీ లేదు, సిల్లీగా ఫ్లెక్సీ అనమాట. సిద్ధం మన సిద్ధం ఫ్లెక్సీకి వాళ్ళు సిద్ధం ఫ్లెక్సీ యుద్ధం ఫ్లెక్సీ. కాబట్టి ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో పవన్ కళ్యాణ్కి తెలియదు, చంద్రబాబుకి ఎన్ని సీట్లు ఇస్తాడో చంద్రబాబుకి తెలియదు, ఎవరెక్కడ పోటీ చేస్తారో చంద్రబాబుకి తెలియదు, ఈయనకి తెలియదు. మధ్యలో బీజేపీ వాళ్ళకి వెళ్ళి ఒక మన మధ్య ఢిల్లీ పోయారు బాబు గారు, వెళ్ళి వాళ్ళకి ఒక సార్ నేను ఎన్డీఏలోకి వస్తానని చెప్పాడంట. అలాగే తప్పకుండా రండి, ఒక 15 MPలు ఉన్నా ఒక 50 అసెంబ్లీ లేకుండా కలిసి పోటీ చేద్దామని ఆయన చెప్పాడు షా. ఆయన చెప్పగానే ఈయనకి ఏం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్లో. వారం రోజులు కనపడలేదు, ఎవరికి ఇంట్లోనే పడుకున్నాడు. వద్దులే మనం వెళ్ళిపోతామంటే పవన్ కళ్యాణ్ గారు మీ గురించి నేను తిట్లు తిని ఆడుతూ తమిళ తిని మన అలయన్స్ కలిపాను, లేదు లేదు వాళ్ళు ఉండాలంటాడు. ఈయన వాళ్ళేమో 50 సీట్లు అడుగుతారు, ఈయనకేమో వాళ్ళకి బీజేపీకి 50 సీట్లు ఇస్తే వాళ్ళు 3 కూడా గెలవడం సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈయనకేమో తెలియదు, కొత్తగా వచ్చారు రాజకీయాల్లోకి. కాబట్టి ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు బీజేపీ వదినమ్మ, ఇప్పుడు వీళ్ళు చాలా కాంగ్రెస్ చెల్లెమ్మ కూడా వచ్చింది. వాళ్ళు ఎప్పుడో ఒక మీటింగ్లో కూర్చున్నారంట, ఫోటో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ షర్మిల గారి గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి చెప్తున్నారంట. మరి బీజేపీ అలయన్స్ కట్ అయిందేమో, మరి వెళ్ళి సోమేరెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆవిడతో కూడా మాట్లాడేస్తారు. చంద్రబాబు నాయుడుకి అధికారమే పరమావధిగా, ఎవరి కాళ్ళైనా ఎవరి గడ్డమైనా పట్టుకుంటాడు, దొంగ వాగ్దానాలు చేస్తాడు. ఆయన రేపు వచ్చే ఎన్నికలకి మీకు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఎక్కడికి ఇస్తే నేను 3 ఇస్తానంటాడు. బస్సులో లేడీస్కి ఫ్రీ అని చెప్తాడు, అసలు బస్సులో తీసేస్తాడు. మహిళలకి ఫ్రీ అంటాడు, లేడీస్కి మహిళలకు ఫ్రీ అని చెప్తాడు. మీరు రాసి పెట్టుకోండి, అసలు బస్సులో తీసేస్తాడు. బస్సులు తీసేస్తే ఫ్రీ ఉండదు కదా. మల్లేకేష్ చూడనాడు, ఒకళ్ళకైతే ఈయన చెప్పమని పంపించారు, ఇటు శంకరరావు అంటే ఇటు శంకరరావు అని చెప్తూ తిరుగుతున్నాడు. ఒక పిల్లంటే అమ్మఒడి 15,000 అంట, ఇద్దరు పిల్లలంటే 30,000 అంట, 3 పిల్లలు అంటే 90,000 అంట. చూసారా మీరు అందరూ, మళ్ళీ చేతారు సంవత్సరానికి కాదంట, నెలకి తమ్ముళ్ళు నెలకి ఏం చెబుతున్నాడు. ఏమో ఆయన ఆపండ్రా బాబా అని చెప్పి అక్కడి నుంచి 5 నుంచి గొడవ. ఒకళ్ళు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, 3 ఉంటే 90,000 ఇచ్చేస్తానన్నాడు వీడు. మళ్ళీ నెలకేనంట, 10 సంవత్సరానికి కాదు నెలకని చెబుతున్నాడు. ఆయన కంగారు పడి వచ్చాడు, ఏమో ఈ నాకన్నా భయంకరంగా పుట్టాడు. కాబట్టి ఇటువంటి దొంగ ఇప్పుడు నిజం చెప్పాలంటే
వంద మంది అది నిజమైతే, వంద మందికి మనం చెప్పినా కూడా అదే చెబుతూ ఉంటాం. నిజమైతే నేను అబద్ధం చెప్పాలనుకుంటే సెంటి గారు అడిగితే ఒకటి చెబుతారు, తర్వాత ఖాళీ అడిగితే ఇంకోటి చెబుతారు, తర్వాత మా రవి అయితే గొడవల గారు వచ్చినాక ఈయనకి ఇంకోటి చెబుతారు. నాలుగు రోజుల పైన మళ్ళీ సెంటి గారు అడిగారు, ఈయన చెప్పాను ఈయన ఏం చెప్పాను నాకు గుర్తుండదు, అది నేను మళ్ళీ రవి చెప్పింది ఈయన చెప్తారు. కాబట్టి ఒక అబద్ధం చెప్పాలంటే చాలా జ్ఞాపకశక్తి ఉండాలి. వంద మందికి వంద రకాలుగా చెబితే ఎవరికి ఏం చెప్పామో గుర్తు పెట్టుకుని అదే చెప్పాలి. మళ్ళీ అడిగినా కూడా మా లోకేష్ బాబుకి అన్ని అబద్ధాలుగా చేయడం అలవాటైపోయింది. తండ్రి దగ్గర చిన్నప్పటి నుంచి వారసత్వంగా పుంచి పుట్టుకున్నాడు. ఇది అందుకని సంవత్సరానికి ఎంత చేసి మెలకబెట్టి 15,000, 30,000, 90,000 డైరెక్ట్. అలాగే మీకు కూడా వాలంటీర్లు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు రోజుకి 10,000 ఇస్తానని కూడా చెబుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా దొంగ మాటలు నమ్మొద్దు. మీరు అందరూ వాలంటీర్లు, వాళ్ళ ఉద్దేశం మేము పెట్టినటువంటి వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మీరందరూ అని ఆయన ఫీల్ అవుతాడు. మీరు ఎంతవరకు మా కార్యకర్తలు మాకు తెలియదు, కానీ వాళ్ళైతే 100% మీరే అనుకుంటున్నారు. మీరు మానవత్వంతో ప్రజలకి ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో ఆ ప్రభుత్వానికి, ఆ వ్యక్తులకి మీరు మద్దతు తెలపాలని చెప్పి, ప్రజలను మోటివేట్ చేయాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పి, మీ భాగస్వామ్యంతో జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలిచానని చెప్పి ఆయన భావించాలని చెప్పి, రాబోయే రోజుల్లో మీకు ఇంకా మంచి రోజులు వచ్చి, మంచి వేతనాలు వచ్చి, ఇంకా మంచి పొజిషన్లో మీరు అందరూ ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.